నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన రొయ్యల గోంగూర కర్రీ చేస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం లెందీ ప్రాసెస్ అని చేయడానికి కష్టం అనుకుంటారు నేను ఈజీ ప్రాసెస్ చూ చెప్తానండి అంటే టూ పార్ట్స్గా చేద్దాం దీన్ని గోంగూర కర్రీ చేసుకొని తర్వాత నెక్స్ట్ రొయ్యల కర్రీ చేసుకొని మిక్స్ చేసుకోవడమే గోంగూర రొయ్యల కర్రీ అంటే ఈ విధంగానే చేస్తారు ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలో నేను చెప్తానండి సింపుల్ టిప్స్తో చూడండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఇష్టపడిన వారంటూ ఉండరు ఎలా చేద్దామో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయా ఛానల్ ఈరోజు గోంగూర రొయ్యల కర్రీ చేస్తున్నానండి దానికోసం ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి రెండు మూడు సార్లు బాగా కడగాలి కొంచెము పెరుగు కూడా వేసి కడగాలి అప్పుడు వాసన లేకుండా నీట్గా ఉంటుంది గోంగూర ఒక పెద్ద కట్ట అంటే ఇలా రెండు గుప్పెళ్ళు తీసుకోవాలి దీనికంటే పొలతంటూ ఏం లేదు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇంతైతే సరిపోతుంది బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి సాల్ట్ వాటర్లో ఇప్పుడు ఒక కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ గోంగూర వేసుకోవాలి క్లీన్ చేసుకునే గోంగూర ఒక టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలండి తర్వాత రెండు టమాటాలు ఇలా కట్ చేసుకొని టమాటాలు వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక త్రీ వేసానండి మీకు ఇంకొక కావాలంటే కారం తినేవాళ్ళు అయితే ఇంకొక రెండు అయినా వేసుకోవచ్చు కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం ఒక స్పూను ఉప్పు వేసుకొని ఒక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదు గోంగూరలో నుండి టమాటా నుండి వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా మగ్గిపోయే వరకు టమాటా మగ్గే వరకు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవడమే ఒక పప్పు తప్ప ఏ కర్రీ అయినా అండి మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తము మగ్గిపోయిందండి టమాటా కూడా వాటర్ అంతా కూడా ఇంకిపోయింది అయిపోయింది ఇది మనం చ మిక్సీకి మాత్రం వేయకూడదండి దీన్ని పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా పప్పు మెదిపినట్టు ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది మిక్సీకి వేస్తే కలర్ కొంచెం మారిపోతుంది వేరుగా ఉంటుంది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు మనం పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలి సరిపోతుంది ఇప్పుడు ఒక అది గోంగూర కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రొయ్యల కర్రీ చేసుకుంటున్నాము దీనికోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా రొయ్యల వరకు మగ్గించుకుంటున్నాం రొయ్యల్లో ఉన్న వాటర్ పోవడానికి కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు వేసి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు రొయ్యల్లో నుంచి వాటర్ వస్తుందండి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మగ్గించుకుంటే అప్పుడు మనకు నీస్ వాసన లేకుండా బాగుంటుంది అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్లో ఈ విధంగా వాటర్ అంతా కూడా ఎగిరిపోయాయి దగ్గరుండి తిప్పుతూ చూసుకోవాలండి మళ్ళీ వాటర్ అంతా ఎగిరిపోయి మాడిపోతే మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది రొయ్యలు రెడీగా ఉన్నాయి ఇప్పుడు కర్రీ చేద్దాము దీనికోసం తగినంత ఆయిల్ తీసుకోండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని దానిలోకి పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి దాంతోపాటు రెండు పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి కారానికి తగినట్టు ఇంకో రెండైనా మీరు వేసుకోండి ఒక కరివేపాకు కరివేపాకు కంపల్సరీగా వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ నీస్ కర్రీస్కి కరివేపాకు వేయడం వల్ల ఆ నీస్ కొంచెం తగ్గుతుంది ఇప్పుడు ఒక స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మనం రొయ్యలు వేసుకోవాలి మనం గోంగూరలో ఏమీ అల్లం వెల్లుల్లి వేయలేదండి ఇక్కడ వేస్తే సరిపోతుంది ఇప్పుడు మగ్గిన అది రొయ్యలు దీనిలో వేసుకోవాలి వేసుకొని రొయ్యలు కూడా ఒక నిమిషం అలా కలుపుకోవాలి దీనిలోకి తగినంత పసుపు ఆల్రెడీ రొయ్యల్లో పసుపు ఉంది అయినా కొంచెం వేసుకోవాలి కారం వేస్తున్నాను అండి ఒక రెండు స్పూన్లు కారం వేసాను మీరు బాగా కారం అయితే ఇంకొంచెం వేసుకోండి మేము చాలా తక్కువ తింటామని కొంచమే వేసాను ఇంకొక మీరైతే రెండు స్పూన్లు వేసుకోండి గోంగూరకి కూడా తగినట్టు దీనికి ఇప్పుడు వాటర్ ఏం లేదు కదా కర్రీలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మగ్గించుకోవడం వల్ల ఆ స్పైసెస్ అన్నీ కూడా రొయ్యలకి బాగా పట్టుకుంటాయి ఈ విధంగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కూడా రొయ్యలు బాగా పడుతుంది మళ్ళీ ఇప్పుడు గ్రేవీకి తగినంత కొంచెం సాల్ట్ వేసాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇప్పుడు గరం మసాలా వేస్తున్నానండి ఒక టూ స్పూన్స్ గరం మసాలా ఇన్స్టెంట్ది రెడీమేడ్ గరం మసాలా కాదండి ఇంట్లో చేసిందేను దానికోసం చెక్క లవంగ యాలకులు ఎండు కొబ్బరి గసగసాలండి మిక్సీకి వేసుకొని వేయాలి రెండు స్పూన్లు ఇప్పుడు గోంగూర ఆల్రెడీ గోంగూర కర్రీ చేసి పెట్టుకున్నాం కదండి అది ఈ కర్రీలో వేసుకోవాలి వేసుకొని బాగా రెండు మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా వస్తుంది కదండి ఇప్పుడు చిక్కగా ఉంది కదా దీనిలో కొంచెం వాటర్ వేసుకుంటే ఈ గోంగూర ఈ మసాలా మొత్తం కూడా రొయ్యలకు బాగా పట్టుకుంటాయి కొద్దిగా తగినంత వాటర్ వేసుకోండి కన్సిస్టెన్సీ చూసుకొని ఈ విధంగా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి అది అంతేనండి ఆయిల్ పై పైకి తేలుతుంది కదా ఈ విధంగా కర్రీ రెడీ అయిపోయింది చూసారా చాలా ఈజీగా రెండు కర్రీస్ లాగా చేసుకుంటే మనకి ఈజీగా అవుతుందండి అంతేనండి గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి దీనిలో గరం మసాలా కూడా ఎక్కువ వేయకూడదు జస్ట్ ఒక టూ స్పూన్స్ వేసాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ కర్రీ ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరండి అందరికీ చాలా ఇష్టం చూస్తుంటేనే నోరూరిపోతుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి గోంగూర రొయ్యల కర్రీ రెడీ బాయ్ ఫ్రెండ్స్